ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ వరకు చేరాలంటే షేర్ చేయండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ స్టార్ మహేష్ హీరోగా మరి కొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న సినిమా సర్కార వైపాడని చెప్పాలి బయ్య ఇటీవలే విజయ్ దేవొండ రష్మిక కలయికిలో తెరకెక్కిన గీతా గోధుమ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయమే కుట్టారు పరిశ్రమ ఇతని డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా కూడా రాబోతుంది ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ అయితే పూర్తిగా లాంగ్ హెయిర్ని అయితే పెంచేయడంతో పాటుగా బాడీని కూడా బాగా ఫిట్ చేసుకుంటున్నారు ఇకపోతే దీని తర్వాత ఇప్పటికే సూపర్ స్టార్ అయితే మరొక రెండు సినిమాలు కూడా లైన్లో పెట్టేశారు కాగా వాటిలో ఒకటి రాజమౌళి సినిమా కాగా మరొకటి త్రివిక్రమే చెప్పాలి అయితే వీటిలో ముందుగా త్రివిక్రమ్ సినిమా మొదలు కానున్నట్లుగా టాక్ నిజానికి సర్కారు ఈ పాట అనంతరం మహేష్ అయితే రాజమౌళి సినిమా చేస్తారని కొద్ది రోజుల నుండి వార్తలు అయితే ప్రచారం అవుతున్నాయి దానికంటే ముందు త్రివిక్రమ్ సినిమా ఉండడానికి బలమైన కారణం కూడా ఉందనుకోండి వాస్తవానికి ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్తో కలిసి త్రిబుల సినిమా చేస్తున్నారు రాజమౌళి అది పూర్తి చేయడానికి మరొక నెలకు పైగా సమయం అయితే పడుతుంది ఆ తర్వాత కూడా దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ గ్రాఫిక్ విజువల్ ఎఫెక్ట్స్ వంటి సంబంధించిన పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది అందుతున్న సమాచారాన్ని బట్టి త్రిబుల సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత జూన్ లేదా జూలైలో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే అది పూర్తయిన తర్వాత వెంటనే సినిమాలో దిగిపోతారంటే అది కూడా కాదు కొంత విరామం తీసుకున్న అలవాటైతే రాజమౌళికి ఉందని తెలిసిందే ఆపై మహేష్తో సినిమా చేయడానికి మరొక మూడు నుండి నాలుగు నెలల సమయం అయితే పక్కాగా తీసుకుంటారు మొత్తంగా మహేష్ రాజమౌళి సినిమా కాంబో వచ్చే ఏడాది దసరా తర్వాతనే అనౌన్స్మెంట్ అయితే వస్తుందని అంటున్నారు ఇక మొత్తం పదకొండు నెలలు ఒకవైపు సర్కార్ వైపు వైపాట మరొక వైపు త్రివిక్రమ్ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఫ్యాన్స్ను అయితే కృషి చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్ మొత్తంగా మహేష్ మామూలుడు కాదని ఆయన ఆలోచనలు నిజంగా యాడ్సఫ్ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం కూడా కింద కామెంట్లో వేసుకోండి